హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మేము ఈరోజు అయితే మాకు దగ్గరలో ఉన్న ఫేమస్ ముత్యాలమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. 50 మినిట్స్ వరకు పడుతుందంట. కొంచెం మధ్యలో అడవి ఉంటుంది, అది దాటేసి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చుట్టూ తోటలు, ఫామ్ ఆయిల్ తోటలు, కొబ్బరి పొగాకు తోటలు. ఇదైతే ఆంధ్రాకి దగ్గరలో అండి, బార్డర్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఊరు చూడ్డానికైతే. ఇది చూసాకైతే ఇందులోకి వెళ్ళి ఫ్యామిలీతో ఒకరోజు మొత్తం టైం స్పెండ్ చేయాలంటే అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా మీరు. ఇలా కొబ్బరి తోటలు వేసినప్పుడు వాటి మధ్య మధ్యలో అడుగున వేరే తోట కూడా వేశారు, అది పొగాకు అనుకుంటా. ఇటు సైడ్ పొగాకు తోటలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చాము చెర్రీని. బైక్ రైడ్ అయితే చెర్రీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము వెళ్ళే రూట్లో అయితే లెఫ్ట్ సైడ్లో ఇలా హనుమాన్ అయితే పెద్ద విగ్రహం పెట్టారండి. అక్కడైతే 2 మినిట్స్ ఆగాం మేము. ఇంకా గుడి రావడానికి అయితే 20 మినిట్స్ వరకు పడుతుంది. ఈ లోపల మీరు నేచర్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇదేనండి వినాయకపురం ముత్యాలమ్మ టెంపుల్. ఇక్కడైతే ప్రతి ఆదివారం కూడా వెహికల్స్కి బాగా పూజలు చేయించుకుంటారంట, చాలా మంచిదంట. ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము వచ్చినప్పుడు అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని వెళ్ళారు. ఇక్కడ కూడా ప్రస్తుతం పూజలు కూడా చేయించుకుంటున్నారండి. కాకపోతే నేను వీడియో తీయలేదు. ఫస్ట్ అయితే నేను కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేశాక అమ్మవారి దర్శనంగా చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి, అందుకే గేట్ వేసేసారు. కాకపోతే పూజలు మాత్రం బయట ఉండి పూజలు చేస్తున్నారు అక్కడ చేయించుకునే వాళ్ళకి. అక్కడే కొబ్బరికాయలు తీసుకొని అటు సైడ్ రాముల వారు, సీతమ్మ వారు విగ్రహాలు కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకొని నేనైతే అక్కడ కొంచెం క్లీన్ చేసి కొబ్బరికాయ కొట్టానండి. అక్కడ దర్శనం అయ్యాక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అయితే మాకు 1:30 అవుతుందండి. మేమైతే మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయినామండి. మేము అయితే వెస్ట్ గోదావరి జీడిలో శ్రీ జగదమ్మ అమ్మవారి టెంపుల్. ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుందండి. మేము కూడా చాలా దూరం అనేసి ఒక 5 కల్లా స్టార్ట్లో పోయాము. ఇది కరెక్ట్గా తెలంగాణ అంత బోర్డర్ అండి. ఇక్కడ చెకింగ్స్ బాగా జరుగుతాయంట, ట్రాన్స్పోర్ట్ కూడా బాగా జరుగుతుందంట, లారీలు అయితే బాగా తిరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడే స్టార్ట్ అయిపోయాయి టోటల్. అయితే టోటల్ ఎక్కువ ఉన్నాయండి, ఇంకా వేరే ఏమీ లేవు. వినాయకపురం సైడ్ కంటే ఇటు సైడ్ ఇంకా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా. నేనైతే దగ్గర నుంచి చూడడం మీదే మొదటిసారి అండి, అంతే అందుకే అంత ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఫామ్ ఆయిల్నే యూజ్ చేస్తారంటండి, మా వారైతే చెప్తున్నారు. ఇక్కడ మామిడి తోటలు తక్కువగా కనిపిస్తున్నాయండి, ఫామ్ ఆయిల్, కొబ్బరి, పొగాకు తోటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తోటలకి గట్టెలు అయితే అరటి చెట్లను అయితే వేశారండి. రోడ్డు వెంట పొడుగుతూ అవే కనిపిస్తున్నాయి మాకైతే. చెర్రీ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. గోదావరి జిల్లాల అందం, పచ్చదనం అనేది సినిమాలలో చూడడమే కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా చూస్తున్నానండి. నిజంగా మూవీలో చూసినట్టుగానే అనిపిస్తుంది, భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ నుంచి 2 అవర్స్ వెళ్తే వెస్ట్ గోదావరి వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము జీలుగు మళ్ళీ వరకే వెళ్తున్నాము, అక్కడే గుడి అనేది. చూడండి పొగాకు తోట ఎంత అందంగా కనిపిస్తుందో ఆ సన్సెట్కి, చాలా బాగుంది కదా.
చూసారు కదండీ తోటలు చూడడానికి ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ పొగాకు తోట వేయడానికి అయితే లైసెన్స్ తీసుకుంటారంట. ఇదే అండి గుడికి ఎంట్రన్స్. బయటైతే సెక్యూరిటీ బాగా ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే 5-6 మినిట్స్ వరకు అయితే వెళ్ళాలి లోపలికి. మేము వచ్చిన దగ్గర నుంచి అయితే రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే, ఎక్కడ చూసినా కూడా కొబ్బరికాయల షాపులే. మేము వచ్చే దారిలోనే మేము కొబ్బరికాయలు అయితే తీసుకున్నామండి. ఇలా ఉంటాయంటే నాకు తెలీదు. చూసారు కదా కొబ్బరికాయల షాపులు, అరటిపళ్ళు. గుడికి వెళ్ళేంత వరకు కూడా దారిలో అలానే ఉన్నాయి చాలా. ఇక్కడ అయితే పెద్ద సాయిబాబా టెంపుల్ అయితే కనిపించింది మాకు. కొంచెం ముందుకు రాగానే అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారని చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ అయితే ఫ్లెక్సీలు కనిపించాయండి. వాళ్ళ ఫొటోస్ చూడగానే అయితే మాకైతే ఆంధ్రాలో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది మాకు. ఇలా ఫ్లెక్సీలు చాలా చోట కనిపించాయండి. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, జగన్ గారి, అందరి చాలా కనిపించాయి ఫ్లెక్సీలు అయితే దారి పొడవుతున. ఇక్కడ చూడండి పొగాకు తోటలు. మేము ఎక్కడ కూడా చూడడంలోనే సరిపోయింది మాకైతే. తోటలన్నీ బాగున్నాయి కదా అనేసి మేమైతే ఎక్కడ ఆగి అయితే ఫొటోస్ అయితే తీసుకోలేదు. ఇక్కడైతే ఆపి ఫొటోస్ తీసానండి. మళ్ళీ రిటర్న్లో అయితే చీకటి పడిపోద్ది అనేసి. చాలా బాగున్నాయి కదా, ఇక్కడ వ్యూ అయితే బాగుంది. ఈవినింగ్ అయిపోయింది. అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి మాకైతే అక్కడ వాటర్ అయితే చాలా కనిపించాయి. ఏంటబ్బా అనేసి మేము అనుకున్నాము. అదైతే కొంగువారిగూడెం అనేది వాటర్ ప్రాజెక్ట్ అంటండి, జీలుగు మళ్ళీ ఇది. అది స్టార్ట్ అయింది జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి నుంచి అయితే వస్తుంది. అక్కడ స్టార్ట్ అయినది. ప్రజెంట్ అయితే మీ జీలుగు మళ్ళీలో ఉన్నాం మనం ఇప్పుడు. చూడండి తాటి చెట్లు, వాటరు ఎంత బాగున్నాయి కదా. దీని ఒడ్డునే ఇప్పుడు మనము శ్రీ జగదాంబ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. బైక్ అండ్ కార్ పార్కింగ్ ఏరియాస్ అయితే వేరువేరుగా ఉన్నాయి. మేమైతే బైక్ పార్క్ చేసి ఫస్ట్ అయితే వాటర్ దగ్గరికి వెళ్ళామండి. అప్పటికే చీకటి పడిపోతుంది. వచ్చిన వాళ్ళు నైట్ అంతా జాగారం ఉంటారంటండి. అలాగే ఇక్కడికి వండుకోవడానికి కూడా తెచ్చుకొని ఇక్కడ వండుకొని తిని టైం స్పెండ్ చేసి వెళ్తారంట. ఎలాంటి సమ్మక్క జాతరలో ఎలా చేస్తామో అలానే ఉంటుందంట ఇక్కడ. నాకైతే ఇదంతా చూస్తుంటే ఉంటే ఇలాంటి ప్లేసెస్లో ఉండాలి అనిపిస్తుంది. అంత బాగుంది ప్లేస్ ఇక్కడ చూడండి. వాటర్, వాటర్ మధ్య చెట్లు, ఇటు టెంపుల్, ఎంత అయితే వాటర్ ఫ్లో అనేది క్లియర్గా కనిపించట్లేదు. రియల్గా చేస్తుంటే ఫ్లోటింగ్కి అయితే మంచిగా అనిపిస్తుంది. అలలు అలా వస్తుంటే చూడడానికి అయితే చాలా బాగుంది. పోయాము దర్శనానికి అనేసి. అక్కడ అయితే పూలు తీసుకున్నాము అమ్మవారికి. కొబ్బరికాయలు అయితే ముందే తీసుకున్నాము. అలా నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ దగ్గరే అండి, ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు.
ఇక్కడ అమ్మవారి దర్శనానికి అయితే ఎక్కడి నుంచో వస్తున్నారండి. వెహికల్స్లో చాలా రష్గా ఉన్నారు. నేనైతే ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాంగిల్స్ అన్నీ పెట్టి అమ్ముతున్నారు, అన్ని రకాల వస్తువులు. అమ్మవారి దళ్ళలో శివుడిది అయితే విగ్రహం ఉంది. ఫస్ట్ అయితే మేము ఇక్కడికే వెళ్ళాము. చెర్రీ అయితే జేజే అని చెప్పగానే ఇక్కడ ఫోటో చూడండి. జేజే అనగానే ఎలా దండం పెడుతున్నాడు. మేమైతే దర్శనానికి అయితే టికెట్స్ తీసుకుంటున్నామండి. 100 రూపీస్ అయితే డైరెక్ట్ దర్శనము, 50 రూపీస్ అయితే లోపలికి కొంచెం క్యూ లైన్ ఉంటుంది. అయితే ఓన్లీ ధ్వజస్తంభం వరకే ఉంటుందంట. మేమైతే 50 రూపీస్ తీసుకున్నాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోయామండి. కాళ్ళు కడుక్కోవడానికి అయితే పక్కన ట్యాప్ ఇచ్చారు. అక్కడ కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళాము. అక్కడ అయితే అందరూ శివుడిది అయితే బొట్లు పెట్టించుకుంటున్నారు. ఫస్ట్ చెర్రీకి పెడుతుంటే కింద చూస్తున్న వల్ల సరిగా పెట్టడం రాలేదు. మళ్ళీ తుడిచేసి మంచిగా పెట్టాడు. మేమైతే 3 పెట్టించుకున్నాము. 3 20-30 రూపీస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మొక్కుకొని వచ్చిన వాళ్ళైతే ఇలా దీపాలు పెట్టుకొనేసే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారండి. మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేశాము. మనము ప్రదక్షిణలు చేసేటప్పుడు చదువుకోవడానికి అయితే ఆ బోర్డు మీద శ్లోకాలు కూడా అందరూ మొక్కులు చెల్లించుకుంటున్నారండి. మేము అక్కడ కొబ్బరికాయ కొట్టేసి లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎల్లోసారి ఆవిడ లోపల ద్వారం గుండా లోపలికి వెళ్తుంది కదా, అది డైరెక్ట్ దర్శనము. 100 రూపీస్ టికెట్. మేము వెళ్ళేదేమో క్యూ లైన్లో 50 రూపీస్ టికెట్ అండి. ఇక్కడ కూడా జనాలు ఏమీ లేరు. ఇక్కడ అమ్మవారు దేవుడిది అన్ని మూర్తులు పెట్టారు. మేము అక్కడైతే మొక్కుకొనేసి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. అక్కడ దర్శనం చేసుకుని లోపల కూడా అమ్మవారిని అయితే వీడియో తీయడానికి అయితే అలో లేదండి. అందుకే మేమైతే వీడియో ఏమీ తీయలేదు. ఇలా మేము బయటకు వచ్చేసాము దర్శనం చేసేసుకొని. మొత్తం ఎగ్జిబిషన్ లానే ఉందండి. జెయింట్ వీల్ కూడా ఉందండి. ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉన్నట్టు సేమ్ టు సేమ్ సాంగ్స్ పెట్టి అరుస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే మ్యూట్లో పెట్టేశాను. ఇక్కడ చెర్రీకి ఏమైనా తీసుకుందామని అయితే ఆగామండి. అవి చిన్నపిల్లలు పెట్టుకొని మంచిగా లైట్తోనే ఉంటాయి, అవి చూడడానికి బాగుంటుంది కదా అనేసి తీసుకుందామని అయితే ఆగాము. మా వారేమో అది పెట్టుకుంటే టైట్గా ఉంటుందా అనేసి అతను అడుగుతున్నాడు అని అయితే ఆన్ చేసి ఇచ్చాడు. చెర్రీకి పెట్టాము. భలే క్యూట్గా ఉందండి. చెర్రీకి పెట్టినప్పుడు చెర్రీకి పెడుతుంటే చుట్టూ తిరుగుతున్నాడు అది ఏంటా అనేసి పెడితే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో చెర్రీ. అది 50 రూపీస్ చెప్పాడండి, అదొకటి తీసుకున్నాము. ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఐస్ క్రీమ్ అండ్ మేము ఇంకా పానీపూరి అయితే తిన్నాము. ఇక్కడ లోపల కూడా పోలీస్ సెక్యూరిటీ ఉందండి. అలానే దొంగలు కూడా ఉన్నారు. మనమైతే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్స్, పిల్లలు అంత జాగ్రత్తగా ఉండాలి. మనమైతే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. మనం ఎక్కడ జాతరకి వెళ్ళినా కూడా బ్యాంగిల్స్ అయితే అస్సలు వదలం కదా. నేనైతే ఈ సెట్ అయితే తీసుకున్నానండి. 8 బ్యాంగిల్స్ వచ్చాయి. ఈచ్ సెట్ 100 రూపీస్ అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే శివరాత్రికి జాగారం ఉంటారు కదా అండి, దానికోసం అయితే మ్యాజిక్ షో అయితే పెట్టారు. కాసేపు అక్కడ నిలబడి ఒక 5 మినిట్స్ చూసి అయితే వచ్చేటప్పుడు చెకోడీలు పకోడీ అవైతే తీసుకున్నాము. అంతే అండి, ఈ శివరాత్రికి మాకైతే మంచిగా అమ్మవారి దర్శనం, దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది. వీలైతే మీరు తప్పక దర్శనం చేసుకోండి. అంతే అండి ఈ వ్లాగ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.